హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీ అందరికీ నేను ఇంట్లోనే చికెన్ పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఈ చికెన్ పకోడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకొని పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోండి. సాల్ట్, తర్వాత శనగపిండి, గరం మసాలా పౌడరు, కార్న్ఫ్లోరు, కారం, కరివేపాకు, లెమన్ తీసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, అందులో కొంచెం కారం కలుపుతాము. తర్వాత గరం మసాలా పౌడర్, శనగపిండి, కార్న్ఫ్లోర్, రుచికి సరిపడే సాల్ట్. ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్కి ఎంత ఇంగ్రీడియంట్స్ పడతాయనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి వీడియో చూసిన తర్వాత. కరివేపాకు, లెమన్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా చికెన్ మొత్తం మసాలా మొత్తం పట్టుకునేలాగా కలుపుకోండి. చికెన్ కడిగినప్పుడు వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా తీసేసేయండి. తీసేస్తే ఇలా మీకు వాటర్ లేకుండా వస్తుంది, ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు ఆల్రెడీ వాటర్ అవి వస్తాయి కాబట్టి. మీరు వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు, అసలు వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండానే కలుపుకోండి. నేను గరం మసాలా చూపించాను కదా, దాంట్లో నేను ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. అందుకని ధనియాలు జీలకర్ర మళ్ళీ సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను, అందుకని నేను అవేమి యాడ్ చేయలేదు. ఈ విధంగా మొత్తం కలుపుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాండీలో. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఆయిల్లో. ఇలా విడివిడిగా అయింది చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆయిల్లో వాటర్లో వేసుకోకుండా చూసుకోండి, లేదంటే ఇవి పేలిపోతాయి. వాటర్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇవి హైలో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే సిమ్లో పెడితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. హైలో పెట్టి ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. చూసారు కదా మొత్తం చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలాగే మిగతా పీసెస్ అన్నీ వేయించుకోండి. ఈ విధంగా ఆయిల్ రాకుండా చక్కగా ముక్కలన్నీ ఈ పీసెస్ అన్నీ మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. మిగతా చికెన్ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. చూసారు కదా ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం నా వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేయండి, నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.